అందరికీ సెలవు అండి. మిద్దె తోటలో మామిడాలను ఎలా పండించుకోవాలో చూద్దాం. ఈ మామిడాలను ఏప్రిల్ నెల వచ్చేసరికి ఇలా మొక్కలు వస్తాయండి. ఇలా మొక్కలు వచ్చిన ఈ మామిడాలని మనం మట్టిలో నాటుకునే టైం ఇదేనండి. ఇదే విత్తనం. ఈ విత్తనం నాటడానికి టబ్బుల్లో మట్టిని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. ఈ మొలకలు వచ్చిన ఈ తెల్లటి భాగాన్ని పైకి ఉంచి నాటుకోవాలండి. అవేనండి మొక్కలు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ మామిడాలని మనం పండించుకోవచ్చండి. మామిడాలు నాటుకోవటానికి మట్టిని ఏ విధంగా తీసుకోండి. రెండు వంతులు పశువుల ఎరువు, ఒక వంతు మట్టి, ఒక వంతు ఇసుక. ఫ్రీగా పోవటానికి నేను చిన్న టైర్స్ ముక్కలు పెట్టానండి. చూస్తున్నారు కదా ఎలా చేసుకోవాలండి. మనం మొక్కలకు నీళ్లు పోసినప్పుడు మిగిలిన వాటర్ బయటికి పోవటానికి సిస్టమ్ కరెక్ట్గా ఉండాలండి. టబ్బుల్లో కుండీల్లో మొక్కలు పాతాలనుకున్నప్పుడు మాత్రం ముఖ్యమైన జాగ్రత్త ఇదేనండి. ఈ విషయం మర్చిపోకుండా మనం గుర్తుపెట్టుకోవాలండి. ఈ కన్నాల మీద పెట్టిన రాయిలు పంట పండి పంట తీసుకునే వరకు కూడా ఎక్కడ పెట్టిన రాయి అక్కడే కదలకుండా ఉండేలా మనం జాగ్రత్తగా పెట్టుకోవాలండి. లేదంటే మొక్కలు కుళ్ళిపోయే ప్రమాదం ఉంటుందండి. నీళ్ళు అందులో నిల్వ ఉండి మొక్కలు కుళ్ళిపోతాయి అన్నమాట. ఈ పెట్టిన రాయిలు కదలకుండా ఉండడానికి మనం ముందుగా ఇసుక పోసుకుందామండి. ఇసుక పోసుకుంటే నీళ్లు అడుగు భాగాన్ని లూజ్గా ఉండి ఎక్కువైన వాటర్ బయటికి పోతుందండి. మట్టి నింపుకున్న తర్వాత మనం ముందుగా చూపించిన ఈ మొలకెత్తిన ఈ మామిడాలను తీసుకుని ఇలాగా ఒక్కొక్కటిగా ఈ డబ్బంతా నాటుకోవాలండి. నాటిన తర్వాత మనం దీనిపైన ఒక లేయర్ మళ్ళీ మట్టి వేసుకోవాలండి. పైకి కనిపించకుండా మట్టి వేసుకుని పైన నీళ్లు చల్లుకోవాలండి.
మామిడాళ్ళ మొలిసి మొక్కలు వచ్చిన తర్వాత ఇలా ఇలా వస్తాయండి. ఈ పంట రెడీ అయిందని తెలియటానికి పువ్వులు వస్తాయండి చెట్టుకి. అప్పుడు ఇంకా పంట రెడీ అయినట్టే మనం ఎండిపోతే చెట్లు ఇలా అవుతాయండి. ఈ టైంలో ఇంకా పంటను తీసుకోవచ్చు. అప్పుడు డిసెంబర్ నెలకి పంట రెడీ అయిపోతుందన్నమాట. పంట తీసుకునే టైం వచ్చిందండి. ఇప్పుడు చూద్దామండి ఎంత ఉందో. 1 కేజీ అల్లం పెట్టానండి నేను. ఇప్పుడు ఎంత ఉందో చూద్దాం చూడండి. ఇదిగో చూడండి 2 కేజీల అల్లం ఉంటుందండి. ఈజీగా మన మిద్దె తోటలో పండిన అల్లం అండి ఇది. మీరు కూడా ఇలా పండించుకోండి. మన ఇంట్లో మంచితో పండించుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది కదండి. ఇలా పండించిన అల్లంతో నేను మామిడి అల్లం మొర్బా చేశానండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఒకసారి ఎలా తయారు చేసినా తయారు చేయడం చూడండి. మామిడాళ్ళం తురుము 1 కప్పు అండి. 2 కప్పులు బెల్లం ఇంతేనండి. 2 వస్తువులు. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని బెల్లం కరిగించుకోవాలండి. 2 కప్పులు బెల్లం వేసి అందులో కొద్దిగా వాటర్ వేస్తే బెల్లం కరుగుతుందండి. బెల్లం కరిగిందండి. ఇప్పుడు దీన్ని మనం వడబోసుకుందామండి. కరిగించిన బెల్లం నీళ్ళు మనం పాకం పట్టుకుందామండి. పాకం దగ్గర పడిందండి. ఇప్పుడు అల్లం తురుము వేసుకుందాం. వాసన గొంగుమలాడిపోతుందండి. పాకం చిక్కగా అయ్యే వరకు కూడా మనం అలా ఉడికించుకోవాలండి చిన్న మంట మీద. మా దగ్గరకు వస్తుంది చిక్కబడి. ఇంకా అప్పుడు మనం 1 ప్లేట్కి నెయ్యి రాసుకుని దాంట్లో మనం దీన్ని వేసుకుంటే అచ్చు రెడీ అవుతుంది. ఈ మామిడాళ్ళం తురు వేసిన తర్వాత వాటర్ వస్తుందండి బెల్లంలో కలిసిన తర్వాత. అది కూడా ఎగిరిపోయే వరకు మనం అలా ఉడకబెట్టుకోవాలి.
మామిడాలు వేసిన తర్వాత దీంట్లో ఉన్న నీరంతా కూడా ఎగిరిపోయి ఇలా చిక్కబడుతుందండి. చిక్కబడి గరిటికి కూడా బాగా అంటుకుంటుందండి. పాకం దగ్గరికి వచ్చేస్తుంది. ఈ టైంలో మనం రెడీ అయిందని తెలుసుకో. దీన్ని పాకం చూడటం ఎలాగంటే కలర్ తిక్కుగా అవుతుందండి. చిక్కబడిపోతుంది గరిటికి అంటుకునేలాగా. ఇది ముద్రపాకం అండి. ఇది ఇలా చూపించిన విధంగా అయితే ఈజీగా చేసుకోవచ్చండి. ఇందులో ఒక రాకపోవడం ఏమి లేదు. ఈ పాకం పట్టే టైంలో దగ్గరే ఉండాలండి. అటు ఇటు తిరిగితే ఈ లోపల పాకం కుదరకుండా పో. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ప్లేట్లోకి వేసేసుకుందాం. చూడండి ఎలా గట్టి పడిపోయిందో. ఈ టైంలోనే మనం దగ్గర చూసుకోవాలి. పాకాన్ని ప్లేట్లోకి మార్చుకుందాం. ఇది కొంచెం సర్ది మనం ముక్కలుగా కట్ చేసుకుందామండి. ఇంతేనండి ఎంతో ఆరోగ్యము రుచినిచ్చే మామిడాలంతో మురబా. మీరు కూడా రెడీ చేసుకుని మీకు ఎలాగొచ్చిందో చెప్పండి. ఎలా ఉంది లక్కి? సూపర్ అమ్మమ్మ. తొందర అబ్బా లక్కీ.